फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఎన్నో రకాల లాక్స్ ని చూసి ఉంటారు లైక్ దిస్ అది పిన్ లాక్ కావచ్చు ప్యాటర్న్ లాక్ కావచ్చు ఫింగర్ ప్రింట్ లాక్ కావచ్చు ఫేస్ లాక్ కావచ్చు కానీ వీటన్నిటిని తలదన్నే ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ స్క్రీన్ లాక్ ని మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కనుక ఈ లాక్ ని చూశారంటే మాత్రం చూసిన మరు క్షణమే ఆన్ ది స్పాట్ లో సెటప్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఈ లాక్ అయితే ఉంటుందన్నమాట అయితే చూడండి ఈ లాక్ ని మనం ఎక్కడి నుంచి సెటప్ చేసుకోవచ్చు అలాంటి టైప్ లాక్ ఏముంటుందనేది మీకు డౌట్ కూడా రావచ్చు కానీ సూపర్ లాక్ అయితే ఉంటుందన్నమాట మీరు చూసిన వెంటనే మీరు కంపల్సరీగా మీ యొక్క మొబైల్కి అయితే సెటప్ అయితే చేసుకుంటారు కాకపోతే మీరు వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేసి మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ముందుగా మీకు ఒక శాంపిల్ డెమో అనేది చూపిస్తాను చూడండి సింపుల్గా నా యొక్క స్క్రీన్ని నేను ఇక్కడ నుంచి లాక్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట నేను లాక్ చేసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా నాకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా నాకు యాక్టివేట్ అయితే కావడం జరిగింది మనకు ఫోన్ నార్మల్గానే కనిపిస్తుంది కానీ ఎక్కడ టచ్ చేసినా ఎక్కడ కూడా మనకు టచ్ అనేది కావడం జరగదు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ప్యాటర్న్ రాంగ్ అని చెప్పేస్తుంది అనమాట ఈ రేంజ్లో ఈ లాక్ అయితే ఉంటుంది దీన్ని అన్లాక్ చేయాలంటే మీ యొక్క సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి చూడండి టచ్చెస్ వాటి వల్ల మాత్రమే పాజిబుల్ అవుతుంది 1 2 3 4 చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి జంప్ అయిపోయింది ఇప్పుడు మీ యొక్క మొబైల్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ రేంజ్లో ఈ లాక్ని అయితే మీ యొక్క మొబైల్లో మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇకపోతే మీరు ఏ విధంగా సెటప్ చేసుకుంటారంటే మీరు చూస్తున్నారు చూడండి వీడియో ఈ వీడియో ఇక్కడ యాప్ చేయండి కింద మీకు డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన మరుక్షణం మేము స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇలా ఇలా ఇక్కడ చూసుకోవచ్చు మనకు పిన్ లాక్ కాదు ఫింగర్ కాదు ఐ లాక్ కాదు ప్యాటర్న్ లాక్ కాదు వీటన్నిటిని తలదన్నే టచ్ లాక్ అనమాట సింపుల్గా ఈ విధంగా మీరు ఒక 4 to 5 టైమ్స్ ఈ విధంగా డ్రాగ్ అయితే చేయండి డ్రాగ్ చేసిన తర్వాత పైన మీకు గో ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట దీని క్లిక్ అనేది చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా మనకు 2 ఫొటోస్ అయితే ఇన్బిల్ట్గా దీంట్లోనే మనకు అవైలబుల్లో అయితే ఉంటాయి అలా కాదు మేము కొత్త ఫోటోని సెటప్ చేసుకుంటామంటే ఇక్కడ మీకు చేంజ్ ఫోటో ఆప్షన్ మీకు కనిపిస్తుంది దీని క్లిక్ అనేది చేసుకోండి అదేవిధంగా మీరు ఫోటో దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో మీరు ఏదైనా ఖాళీ ప్లేస్ పైన ట్యాప్ చేసినా మీకు సరిపోతుంది అనమాట సింపుల్గా ఇది డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి మీకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోని సెటప్ అయితే చేసుకోండి లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోని అయితే తీసుకుంటాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి ఈ ఫోటోని అయితే చూస్ అనేది చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి దాని యొక్క పొజిషన్ మీకు ఎంతవరకు కావాలి అని కూడా అంతవరకు ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి మీరు పొజిషన్స్ పైన ట్యాప్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట ఫస్ట్ వన్ నేను వాచ్ తర్వాత ఇక్కడ తర్వాత 2 ఐస్ ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి లాకెట్ పైన ఒకటి వాచ్ పైన 2 కళ్ళ పైన ఇక్కడ చూసుకోవచ్చు యాస్టిస్ పొజిషన్ 1 2 3 4 చూసుకోవచ్చు మీరు ఓకే ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు లాక్ అయితే సెటప్ కావడం జరిగింది మీరు ఫినిష్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇన్ కేస్ మీరు ఆ పొజిషన్స్ మర్చిపోయారనుకోండి అలాంటప్పుడు రికవర్ చేసుకోవడానికి ఒక మీకు సంబంధించిన ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇంటర్నెట్ చేసుకోండి 1 2 3 4 కావచ్చు మీకు నచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఒకసారి ట్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అన్నమాట ఇలా మనకు స్క్రీన్ లాక్ అయితే పడిపోవడం 1 2 3 4 ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు సక్సెస్ఫుల్గా నా యొక్క స్క్రీన్ వచ్చేసి నాకు అన్లాక్ కావడం అనేది జరిగింది అనమాట ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత సూపర్గా మనకు పనిచేస్తుందంటే నిజంగా ఎవరైనా చూస్తే మాత్రం ఆన్ ది స్పాట్లో ఈ లాక్ని అయితే సెటప్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను వేరే ప్లేస్ పైన టచ్ అనేది చేస్తాను ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు రాంగ్ అని చెప్పేయడం జరిగింది అనమాట 1 2 3 4 ఇప్పుడు చూసుకోవచ్చు వావ్ సూపర్గా నా యొక్క స్క్రీన్ వచ్చేసి నాకు అన్లాక్ కావడం జరిగింది ఈ రేంజ్లో మీ యొక్క మొబైల్ లాక్ని మీరు నెక్స్ట్ లెవెల్లో సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు వన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్